హలో అందరికీ, రామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా అపార్ట్మెంట్లో కింద రాములవారి పూజ అండ్ కళ్యాణం జరగబోతుందన్నమాట. సో అందుకని పొద్దున్నే మేమందరం లేచి రెడీ అయిపోయాం కూడా. అమ్మ ఆల్రెడీ అప్పటికి 8:30 ఏమో అయింది, అప్పటికే ప్రసాదాలు కూడా చేసేసారు. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, అందరం రెడీ అయ్యామంటే మా పిల్లలు కాదండి, వాళ్ళు ఎక్సెప్షనల్ అనమాట. వాళ్ళని ఇప్పుడు రెడీ చేయడం ఒక పెద్ద టాస్క్. మా చిన్ని వానర సైన్యాన్ని రెడీ చేయాలంటే నా కష్టాలు చూడండి. ఇప్పుడు వాళ్ళిద్దరే మాకు 100 మందితో సమానం అనమాట, అందుకని చిన్ని వానర సైన్యం ఉన్నారు. కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తుందా? ఎందుకు? పారిపోడానికా? అప్పుడు నువ్వు ఏం చేసావు మరి? అందరూ పట్టుకుంటున్నారు చెల్లిని, అయినా కూడా ఎవరు చెల్లిని చేసి చేయలేకపోతున్నారా? ఓహో, వాట్ సూపర్ ఫాస్ట్ రన్నర్ బుత్తల్లి నువ్వు. చేసేసి డ్రెస్ వేసేసుకున్నాను, స్నానం చేసేసాను. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇవాళ రామస్వామి ఫెస్టివల్ కదా, అందుకని స్నానం చేసేసా మార్నింగే. నువ్వు కూడా చేసేద్దు కానీ, బ్రష్ చేసుకున్నావా? చేసుకున్నారా ఇద్దరు? మరి కొంచెం ఏమైనా తిందరు కనపదండి. మార్నింగ్స్ మాకు శ్రేష్టతో పెద్ద టాస్క్ ఏంటి అంటే, ఒకటి బ్రష్ చేయించడం అండ్ రెండు బ్రేక్ఫాస్ట్ చేయించడం. రెండు నియర్లీ ఇంపాసిబుల్ అనమాట. బ్రష్ చేయించుకుంది కానీ రా శ్రేష్ట అనగానే పారిపోతుంది. సరే వచ్చింది అంటే నేనే టూత్పేస్ట్ వేసుకుంటాను బ్రష్ మీద అని చెప్పి అది మొత్తం పిండేసి దాన్ని పాడు చేస్తుంది. కొంచెం గట్టిగా ఏదైనా అన్నావు అంటే ఎక్కడికో వెళ్ళి అలిగి కూర్చుంటుంది. సో అలిగి ఏమైనా సైలెంట్గా కూర్చుంటుందా అంటే, ఆహా లేదు, ఈ గ్యాప్లో ఎక్కడి నుంచో ఆ టూత్పేస్ట్ తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చుని తింటూ ఉంటుంది అనమాట. సో మార్నింగ్ హడావిడి అంతా ఇంత కాదండి, చాలా హిలేరియస్గా ఉంటుంది అండ్ ఆ రష్తో వచ్చే ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. బ్రష్కి బ్రేక్ఫాస్ట్కి శ్రేష్టకి అసలు పడదు అనమాట. బ్రేక్ఫాస్ట్ అనగానే పారిపోతుంది. ఏదో కష్టపడి వెనకాల తిరిగి 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 4 మాటలు చెప్పి కబుర్లు చెప్తే కష్టపడి ఒక ఫ్రూట్ అయితే తింటుంది, పాలు తాగుతుంది అంతే. అంతకుమించి ఇంకేమన్నా తింది, దోశ ఇడ్లీ ఉప్మా లాంటివి ఏమైనా టేస్ట్ చూసింది అంటే మాకు అది ఒక పెద్ద బోనస్ అనమాట. లంచ్ డిన్నర్ బాగానే చేస్తుంది అండ్ మధ్యలో స్నాక్స్ అన్నీ బాగానే తింటుంది, కానీ మధ్యలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇట్స్ వెరీ డిఫికల్ట్ విత్ హర్. ఇదిగో ఇక్కడ 1/2 గంట కబుర్లు చెప్పి 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 పెడితే ఆ హాఫ్ బనానా తినేసి ఇంకా నాకు వద్దు వద్దు అందంటే మాత్రం ఇంకా అసలు మనం ఏం చేసినా తినిపించలేమన్నమాట తనతో. నెక్స్ట్ మన్విత్కి అయితే ఇక్కడ స్నానం చేయించి బట్టలు వేయించడానికి కన్విన్స్ చేస్తున్నానండి. రీసెంట్గా జనవరిలో సంక్రాంతి ఆ టైంలో భోగిపల్లిలో వీడియో పెట్టాను అనమాట నేను ఇన్స్టాగ్రామ్లో, అది మిలియన్స్ రీచ్ అయిపోయింది అండ్ చాలామంది నాకు పర్సనల్గా మెసేజెస్ చేశారు అండ్ కామెంట్స్ పెట్టారు, అసలు మీ పిల్లలు ఎంత బాగా వేయించుకుంటున్నారు బట్టలు అండ్ ఎంత పద్ధతిగా మంచిగా దండం పెట్టుకుంటున్నారు దేవుడి దగ్గర అండ్ మా బుజ్జితల్లి గడపకి పసుపు రాయడం దగ్గర నుంచి అసలు చాలా అప్రిసియేషన్స్ వచ్చాయన్నమాట ఆ వీడియోకి. కానీ నేను నవ్వుకుంటూ ఆ వీడియోలో చూడడానికి చాలా ఎఫర్ట్లెస్గా చేసినట్టు కనిపిస్తారు, కానీ వాళ్ళని అలా ప్రిపేర్ చేయడానికి వెనకాల మేము పడే శ్రమ ఆల్మోస్ట్ 1-2 గంటలు ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, బట్టలు వేయడానికి నేను దగ్గర దగ్గర మన్విత్ని 1/2 అవర్ నుంచి కన్విన్స్ చేస్తున్నాను, ప్లీజ్ కన్నయ్య, ప్లీజ్ నాన్న, అందరూ ఇలాంటి బట్టలు వేసుకుంటారు నాన్న, పండుగ రోజు ఇవే బట్టలు వేసుకుంటారు నాన్న అంటే తనకి ఆ పంచ కట్టుకోవడం ఇష్టం లేదు. చాలా బాగుంది నాన్న, బాగుంది నాన్న. ఏ మూడ్లో ఉందో కానీ శ్రేష్ట మాత్రం ఆ రోజు గొడవ చేయకుండా లంగా వేసుకుంది. మామూలుగా అయితే ఆ వార్డ్రోబ్లో నుంచి ఫ్రాక్ కానీ లేదంటే లంగా కానీ తీస్తున్నామంటే చాలు, ఇంకా అసలు గగ్గోలు పెట్టేసి గింజుకుని ఏడ్చి మమ్మల్ని కొట్టి రక్కి అసలు ఇంక మామూలుగా చేయదన్నమాట గొడవ. కానీ ఆ రోజు మాత్రం హ్యాపీగా వేసేసుకుంది, నాకు ప్రశాంతంగా అనిపించింది. నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి మీకు తెలిసే ఉండి ఉంటుంది, మేము యూజువల్గా పండుగలు అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అంటే బాగా చేసుకో అంటే పద్ధతి ప్రకారం చేసుకోవడం అనమాట, కానీ ఆ పద్ధతి అంతా పోయిందండి ఇంక ఇప్పుడు. ఇప్పుడు మాకు పండుగ వచ్చిందంటే ఓకే, ప్రసాదం వండామా, దేవుడికి పెట్టేసామా, గుడికి వెళ్ళామా, వచ్చామా, క్విక్గా టకటక అన్నీ అయిపోవాలన్నమాట. అంటే ఎవరికి కూడా ఇంతకు ముందు ఉన్నంత ఓపికలు లేవు బేసిక్గా ఇప్పుడు వీళ్ళిద్దరితో. అన్నిసార్లు దూతానే అండ్
నాలో వచ్చిన ఇంకొక మార్పు ఏంటంటే, ఇంతకు ముందు ఫెస్టివల్ అంటే చక్కగా చీర కట్టుకొని జ్యువెలరీ వేసుకొని బాగా అంటే నన్ను నేను ప్రజెంట్ చేసుకోవాలని అనిపించేది. కానీ అసలు ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు. ఇంతవరకు పిల్లల్ని రెడీ చేసామా, అమ్మయ్య అని కాసేపు రిలాక్స్ అయ్యామా, అంతే తప్పితే లైక్ లైఫ్ గాట్ టూ బిజీ అండ్ రెడీ అవ్వడము అంటే అదేదో ఒక కొలాబరేషన్ ఉంటే తప్పితే అసలు రెడీ అవ్వాలనే మూడ్, ఇంట్రెస్ట్, ఎనర్జీ అసలు ఏది రాదు. చాలా మెటీరియలిస్టిక్గా అయిపోతుంది అనుకుంటా లైఫ్. అండ్ ఆల్సో ఐ ఆల్వేస్ వండర్, అసలు మా ఇంట్లోనే ఇంత సీన్ నడుస్తుందా పిల్లల్ని రెడీ చేయడం, మా ఇంట్లోనే ఇంత కియోటిక్గా ఉంటుందా, దానికి లేకపోతే ప్రతి ఇంట్లోనూ ఇలాగే ఉంటుందా. గ్రోయింగ్ అప్ నేను అసలు ఎవరిని చిన్నపిల్లలతో ఆడుకోవడం కానీ లేకపోతే చిన్నపిల్లల్ని ఎత్తుకోవడం కానీ వాళ్ళని దగ్గర నుంచి చూడడం కానీ వాళ్ళు ఎలా ఉంటారో ఏంటి అనేది ఇవన్నీ లేవన్నమాట. ఫస్ట్ నేను ఎత్తుకుంది నా పిల్లల్ని. అండ్ ఇద్దరు చిచ్చరు పిడుగులతో లైఫ్ ఇలా ఉంటుంది, ఉండబోతుంది అని తెలుస్తుంది అన్నమాట ఇప్పుడు. మా బుజ్జితల్లి అయితే చక్కగా రెడీ అయిపోయింది. తనకి ఫస్ట్ బర్త్డేకి చేయించిన అవుట్ఫిట్ వేసిన అది ఆల్మోస్ట్ షార్ట్ కూడా అయిపోయింది. మృదా స్టార్ట్ చేసిన తర్వాత అనుకుంటాను ప్రతి ఫెస్టివల్కి చక్కగా ముగ్గురం ప్లాన్ చేసుకొని కోఆర్డినేటెడ్ అవుట్ఫిట్స్ వేసుకొని ఒక ఫోటోషూట్ దిగి అట్లీస్ట్ నా బిజినెస్ని నేను ప్రమోట్ చేసుకోవాలి, మార్కెటింగ్ చేసుకోవాలని అనుకుంటాను. కానీ అసలు టైమే ఉండదని, మగ్గం ఎక్కినవి కూడా మళ్ళీ ఏదో ఒక అర్జెంట్ ఆర్డర్ రావడం వల్ల అవి మగ్గం దింపేసి మరి ఇంకొక ఆర్డర్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో థ్యాంక్స్ టు ఆల్ మై క్లయింట్స్, నా బట్టలు నేను కుట్టుకోవడానికి కూడా టైం లేకుండా కాన్స్టెంట్గా నన్ను నా టీమ్ని బిజీగా ఉంచుతున్నందుకు ఈ 2 ఇయర్స్లో నేను కనీసం ఒక చీర కూడా కొనుక్కోలేదంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్నిప్పెట్ ఆఫ్ ద వీడియో. ఇది చాలా క్యూట్గా ఉంటుంది. మన్విత్కి నేను ఇంకా స్వీట్ పెట్టుకునొద్దామని చెప్పి కిచెన్లోకి వెళ్ళి ఆ కెమెరా రికార్డింగ్లో ఉంది అన్న సంగతి మర్చిపోయాను అనమాట. సో వెళ్ళిపోయి అక్కడే ఉన్నాం, బయటపడి ఏదో హాల్లో మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ సైలెంట్గా మా ముడ్డమ్మా ఏం చేస్తుందో చూడండి. ఈ క్లిప్ అస్సలు కట్ చేయకుండా ఇలాగే ఉంచేస్తున్నాను. ఫెల్ట్ వెరీ క్యూట్. అటు ఇటు చూసుకుంటోంది, ఎవరైనా వస్తున్నారా లేదా, ఏంటి సంగతి, మనం ఇక్కడ ఏమైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చా అని చూసుకుంటా ఉంది. అబ్బా ఏంటి చిత్తంతా పెట్టింది, అమ్మ నాకు కావాల్సినవి పెట్టలేదు ఏంటి అని చెప్పి తనకి అవసరం లేని అన్ని విసిరి పారేస్తుంది. లిప్స్టిక్ కోసం అన్నమాట ఈ వెతుకులాటంతా. ఇది విన్నారా మీరు? ఐ నో వాయిస్ చాలా లో ఉంది కానీ ఇక్కడ లిప్స్టిక్ రగ్గానే ఓ రామా అంటుంది. ఈ బాబు లోపలికి వచ్చిందమ్మా. సబ్బా ఎందుకు నానా ఇట్లా? ఓ అన్ని ఇట్లాగే ఇరగొట్టేసావు బుత్తల్లి, నాది మిస్టేక్ బుత్తల్లి. మర్చిపోయి వెళ్ళిపోవడం నాదే మిస్టేక్ నానా. హనుమాన్ స్వామి లాగా వెళ్తు కనపద కిందకి అట్లాగే. ఆ
అయిపోయింది, నేను కూడా రెడీ అయిపోయాను. ఇది ఎలా ఉందంటే ఇన్స్టాగ్రామ్లో గెట్ రెడీ విత్ మీ చిన్న చిన్న రీల్స్ పెడతారు కదా, అట్లా యూట్యూబ్లో గెట్ రెడీ విత్ వ్లాగ్ అనమాట ఇది. అండ్ ఇక్కడ పసుపు రాసేటప్పుడు అమ్మకి నాకు డిస్కషన్ ఏంటంటే అసలు ఎలా పెట్టగలుగుతారు, ఇలా కామెంట్స్ ఇంత రూడ్గా సెన్సిబుల్గా లేకుండా ఎట్లా పెడతారు అని అమ్మ అడుగుతుంటే, నేనేమో లైట్ తీసుకోమా ఇంకా అంతే అవన్నీ పట్టించుకుంటే ఇంకా మనం ఈ ప్లాట్ఫామ్లో ఉండలేము అని నేను అంటున్నాను అనమాట. చాలు చాలు జాగ్రత్త, బట్టలకి అంటకుండా రాయి. ఒక కాలు పట్టుకో, ఆ హ్యాండ్తో ఒక కాలు ఇలా పట్టుకో, ఇలా నీట్గా రాయాలి, ఇలా మొత్తం రుద్దాలి, మొత్తం టూ ఆ హ్యాండ్ పట్టుకో నాన్న. అన్నయ్యకి రాయొద్దు, నువ్వు రాయొద్దు అన్నయ్యకి. ఆహా అన్నయ్య రాసుకోరు, నువ్వే రాసుకోవాలి. ఎందుకమ్మా పెట్టలేని కెత్తుకున్నావు, స్వామి దగ్గర పూజ చేసుకోకుండా నువ్వు? జై శ్రీరామ్ అని పూజ చేసుకోవాలి కదా స్వామి దగ్గర. అది కనిపించదు నాన్న. ఇక్కడ మన్విత్ వాజ్ స్టిల్ అప్సెట్ అనమాట. అంటే నేను పైన అంత కన్విన్స్ చేసి అందరూ వేసుకుంటారు నాన్న పండగ రోజు ఇలాంటి బట్టలే అని చెప్పి తీసుకొస్తే కిందకి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవ్వరూ ట్రెడిషనల్ బట్టలు వేసుకోలేదన్నమాట. సో అమ్మ నేను వేసుకోను, ఎవ్వరూ వేసుకోలేదు, నేను ఒక్కడనే వేసుకున్నాను అని చెప్పి అంటుంటే నేను కన్విన్స్ చేసినాను అనమాట. లేదు నాన్న, మేబీ వాళ్ళకి లేవేమో నాన్న, ఇప్పుడు నేను చూశారు కదా, నిన్ను చూసి నెక్స్ట్ టైం వాళ్ళు కూడా ఇలాంటివి వేసుకుంటారు అని చెప్పి కన్విన్స్ చేశాను. బట్ కాసేపు ఆగి కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంకో డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి మేము ఎండలో మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆడిచ్చాడు నన్ను. క్లాచ్ టైం అయింది, హ్యాపీగా పడుకున్నాం మధ్యాహ్నం 3 గంటలు. ఎన్ని రోజులు అయిందో మధ్యాహ్నం నాకు ప్రశాంతంగా స్లీప్లో పడుకొని పెట్టు. ఆల్మోస్ట్ 3 వరకు కిందనే ఉన్నాం అని బాగా టైర్డ్ అయిపోయాం ఎండలో ఆడుకొని. ఇంకో మన్విత్ అయితే సాలిడ్గా 3-4 అవర్స్ పడుకున్నాడు, అందుకని కరాటే క్లాస్ కూడా మిస్ అయిపోయాడు. 2 ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ చేశాడు తను కరాటే క్లాసెస్లో తీసుకోవడం. సో ఇప్పుడు హీఈస్ నౌ ఎన్ బ్లూ బెల్ట్ అనమాట. రోజు అరౌండ్ 4 o'clockకి వెళ్తాడు క్లాస్కి, అండ్ హ్యాపీగా పడుకోవడం వల్ల ఇవాళ క్లాస్ డుమ్మ. సరే అట్లీస్ట్ ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. తనకి రొటీన్ ఏంటంటే స్కూల్ నుంచి రాగానే 3-4 o'clock క్లాస్ ఉంటుంది, 4-5 కరాటే క్లాస్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంటికి రాగానే 7 o'clockకి ఆన్లైన్ మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది అనమాట. సో ఎలాగో అవి మిస్ అయిపోయాడు ముందు క్లాసెస్. అట్లీస్ట్ ఏం చెప్తున్నానంటే అన్నయ్యకి ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ ఉంది కదా, సో ఆ క్లాస్కి రెడీ చేస్తున్నాను అని చెప్తున్నాను. ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ నంబర్స్. రోజంతా మనల్ని ఎక్కడ నంబర్స్ కనిపించినా ఆ నెంబర్ చూసి 3 పక్కన 4 పెడితే ఏమవుతుంది, లేకపోతే 3కి 4 యాడ్ చేస్తే ఏమవుతుంది, లేకపోతే అంటే మేము చెల్లి దగ్గర 3 చాక్లెట్స్ ఉంటే 2 చాక్లెట్స్ ఇస్తే ఏమవుతుంది, ఇట్లాంటి యాడిషన్స్ సబ్ట్రాక్షన్స్ వాటి కాన్సెప్ట్ తెలియకపోయినా సరే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. సో ఐ థాట్ సరే అట్లీస్ట్ తనకి నంబర్స్ అంటే ఇంట్రెస్ట్ కదా, చిన్నప్పటి నుంచే ఇంకా బ్రష్అప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఆర్ యు రెడీ టు జాయిన్ ద క్లాస్? Yes. Awesome. Manvit, stay calm. 1, 2, 3, 4, 5, 6. Manvit is attending Banzo's math course అండి. ఇదే తనకి ఫస్ట్ టైం ఆన్లైన్ సెషన్లో ఎన్రోల్ చేయడం అనమాట. అంటే ఇనిషియల్గా వాజ్ స్కెప్టికల్ అబౌట్ ట్రయింగ్ ఇట్ అవుట్, ఎందుకంటే హిస్ జస్ట్ 4 ఇయర్ ఓల్డ్ కదా, అసలు ల్యాప్టాప్ ముందు కూర్చుంటాడా లేదా, ఐ హ్యాడ్ నో ఐడియా వన్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్. బట్ టు మై సర్ప్రైజ్ ఎవ్రీ లైవ్ క్లాస్ ఇస్ వెరీ ఇంట్రాక్టివ్ అండి. రియలీ లైక్ ద వే ద టీచర్ వాజ్ ఎంగేజింగ్ అండ్ మోటివేటింగ్ హిమ్. అండ్ యాజ్ అ కిడ్ నాకైతే మ్యాథ్స్ అంటే చాలా భయం ఉండేది. ఆల్మోస్ట్ 8th క్లాస్ వరకు కూడా నేను భయపడేదన్నమాట. స్కూల్ టీచరే మా ఇంటికి వచ్చి
వన్ ఆన్ వన్ క్లాసెస్ చెప్పేవారు. సో కాన్సెప్ట్స్ అన్నీ అర్థమైతే ఆ భయం ఉండదు అనమాట, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మాతో. సో అందుకని చిన్నప్పటి నుంచి వీళ్ళకి కూడా కాన్సెప్ట్స్ అన్నీ తెలిస్తే ఇంకా భయం అనేది ఉండదు, ఇంకా ఇంట్రెస్టింగ్గా చేస్తారని చెప్పి జాయిన్ చేశాను. మిస్టర్ నీలకంత బాను అని, హీఈస్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్. సో హీ ఓన్లీ క్రియేటెడ్ దిస్ బాన్జూస్ కోర్స్ టు టీచ్ హిస్ అవార్డ్ విన్నింగ్ టెక్నిక్స్. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఐ హైలీ రికమెండ్ బాన్జూస్ క్లాసెస్, అండ్ కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్. అండ్ ఎక్సైటింగ్ న్యూస్ ఇస్ ఫస్ట్ 100 మెంబర్స్ ఎవరైతే లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటారో యూ విల్ రిసీవ్ అ ఫ్రీ క్లాస్ ఫ్రమ్ బాన్జూస్. Okay, so you're really good at counting. Shall I give you more questions? Okay. Now, before I give you more questions, I would love to give you more surprises. So tell me, what do you want to see now? Spider-Man. Oh, again Spider-Man. So Spider-Man! Okay, tell me if you like it. And this is here for Manvit. This time, Manvit is going to add. Okay, Manvit? Okay. So what is he over here? What are these? Best. Butterfly. Best. Tablet. Beak. Okay, can you tell me how many bells are there in the first group? Five. Five. How many are here? 1, 2, 3, 4, 5, 6. Okay. So can you tell me, Manvit, what is 5 plus 8? 11. Awesome. 11. Very good, Manvit. Now give me a high five. You did it. Yes, that's like a good one. You were doing it really, really good, and I would love to give you a smiley also. చూసారు కదండి, క్లాస్ చాలా లైవ్లీగా, ఎంగేజింగ్గా, ఇంట్రాక్టివ్గా ఉంది. నేను ఇంకా బిట్స్ అండ్ పీసెస్ యాడ్ చేశాను, బట్ ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఎంజాయ్ చేశాను. పిల్లలైతే డెఫినెట్గా యాక్టివిటీస్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారనమాట. సో సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇట్లాంటి క్లాసెస్లో ఎన్రోల్ చేయడం వల్ల కిడ్స్ కూడా బోర్గా ఫీల్ అవ్వకుండా మధ్యాహ్నం కాసేపు ఇంట్లో ఎంగేజ్ చేయడానికి బాగుంటుంది. వన్స్ అగైన్ డోంట్ ఫర్గెట్ దాట్ ద ఫస్ట్ 100 మెంబర్స్ టు క్లిక్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ రిజిస్టర్ విల్ రిసీవ్ అ ఫ్రీ క్లాస్. సో క్లిక్ ద లింక్ అండ్ టేక్ వన్ ఫ్రీ క్లాస్. Now, link is absolutely safe. Okay, Andy. Tell me, what did we do today? Something and everything. Very good. Come in the next class. Yes? Give me Batman, Spider-Man, Iron Man. I will give it to you in the next class. Okay, bye, Malvi. Say bye. Okay, bye-bye. ఐఎమ్ ఎండింగ్ దిస్ బ్లాగ్ హియర్ అండి. మా శ్రేష్ట బయలుదేరింది స్టెప్స్ ఎక్కి దిగడానికి. రోజు 5 ఫ్లోర్స్, 5-6 టైమ్స్ సునాయాసంగా ఎక్కి దిగేస్తున్నాను. తన వెనకాల మనం కూడా అదే పని చేయాలి. మన బాడీకి కొంచెం వర్కౌట్ అవుతుంది కదా, అంటే మీరు ఏంటి లేజీగా ఇలా కూర్చుంటున్నారు, కాస్త ప్రశాంతంగా కూర్చున్నారు, ఏంటి పదండి పదండి అని చెప్పి తీసుకెళ్తుంది అనమాట. చెల్లి ఎన్ని ఫ్లోర్స్ ఎక్కించింది నాన్న మనల్ని? నువ్వే చెప్పు ఎన్ని ఫ్లోర్స్ ఎక్కించింది చెల్లి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అవును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఐల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.